కింతలి గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో ఒక కుగ్రామం. అభివృద్ధికి నోచుకోని గ్రామం. 1977 వరకు బస్సు సౌకర్యం లేని గ్రామం. 1978 వరకు విద్యుత్ వెలుగును చూడని గ్రామం. ఊరు దాటి బయటికి వెళ్లాలంటే కాలువలో దిగి నడవాల్సిన గ్రామం. కూటికుప్పల శ్రీరాములు ఒక సన్నకారు రైతు. ఆయన మొత్తం ఆస్తి కేవలం 2 ఎకరాల భూమి. వ్యవసాయం ఆయన వృత్తి. సచ్చిరత ఆధ్యాత్మికతలు ఆయన ప్రవృత్తి. శ్రీరాములు మహాభక్తుడు, గ్రహగతుల జ్యోతిష్యుడు, రామాయణ భారతాల ప్రవచకుడు. శ్రీరాములు ధర్మపత్ని శ్రీమతి సన్యాసమ్మ. పడుగు పేకల్లా కలిసిపోయిన అన్యోన్య దాంపత్యం వాళ్ళది. కష్టంలో సుఖంలో, దుఃఖంలో ఆనందంలో, ఆలోచనలో ఆచరణలో, వృత్తిలో ప్రవృత్తిలో తోడై నీడై, అన్నీ తానై భర్త వెన్నంటి నిలిచిన సహధర్మచారిణి. అది 1954 సంవత్సరం అక్టోబర్ మాసం 10వ తేదీ. ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా ప్రభాత సూర్యుడు తన లేలేత కిరణాలతో కింతలి గ్రామాన్ని స్పృశించాడు. మానవాళిని తన సేవాకిరణాలతో స్పృశించటానికి మరొక సూర్యుడు అదే రోజు కింతలిలో ప్రభవించాడు. ఆ మరొక సూర్యుడే సూర్యారావు. ఆ రోజు కింతలి గ్రామ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. కింతలి ఉనికి భవిష్యత్తులో ప్రపంచానికి తెలియచేయటానికి అంకురార్పణ జరిగిన రోజు. అందమైన రూపంతో, ఆకర్షణీయమైన ముఖవర్చస్సుతో పెరిగిన ఆ బాలుడు కింతలి గ్రామంలో అందర్నీ ఆకట్టుకునేవాడు. తల్లి ద్వారా అలవర్చుకున్న సత్ప్రవర్తనతో, తండ్రి ద్వారా నేర్చుకున్న తాత్విక చింతనతో అందరినీ అలరించేవాడు. చిన్నతనంలోనే తండ్రి చెప్పే పురాణ కథలను, నీతిగాథలను, భగవద్గీత శ్లోకాలను పుక్కిటపట్టి అందరిలో ప్రత్యేకంగా నిలిచాడు. అందరి ప్రేమకు పాత్రుడయ్యాడు. ఉన్న 2 ఎకరాల పొలంపై వచ్చే దిగుబడితో శ్రీరాములు సన్యాసమ్మ దంపతులకు ఇల్లు గడవటమే కష్టంగా ఉండేది. పిల్లలకు కడుపునిండా తిండి పెట్టడం కోసం రాత్రి పగలు తేడా లేకుండా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడేవారు. అయినా అనునిత్యం వారి మస్తిష్కాలను ఒకే ప్రశ్న తొలుస్తూ ఉండేది. ఈ కుటుంబ భారాన్ని మోయటం ఎలా? పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దటం ఎలా? ఈ సంఘర్షణలో వారికొక పరిష్కారం దొరికింది. ఒక బిడ్డ బంగారు భవితకు నాందీవాచకం పలికింది. పెద్ద కొడుకు సూర్యారావును తమ శక్తి మేరకు చదివించాలి. ఆ చదివిన చదువుకు తను ఏ చిన్న ప్రభుత్వ ఉద్యోగంలో చేరినా తమకు ఆసరావుతాడు, తన తర్వాత పిల్లలకు బాసటగా నిలుస్తాడు. ఇది వారి ఆలోచన. ఆ ఆలోచనే సూర్యారావు విద్యాభ్యాసానికి శ్రీకారమయ్యింది. కింతలిలోని ప్రాథమిక పాఠశాలలో చేరిన సూర్యారావు తన అసమాన ప్రతిభతో రాణించాడు. ప్రతి తరగతిలోనూ ఉత్తమ మార్కులను సాధిస్తూ టీచర్లకు ప్రీతిపాత్రుడైనాడు. ప్రాథమిక విద్య ముగిసిన తర్వాత సూర్యారావు కింతలిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేరాడు. బుడ్డిదీపం వెలుగులోనే తన చదువుకు పదును పెడుతూ తండ్రికి కూడా వ్యవసాయ పనుల్లో సహాయకారిగా ఉండేవాడు. అంత పిన్న వయస్సులోనే కష్టతరమైన ఆటవెలది పద్యాలు రాసి టీచర్లను, సహోధ్యాయులను అబ్బురపరిచేవాడు. స్కూల్లో జాయిన్ చేసిన తరువాత మాస్టర్ల అనుబంధంతో వాళ్ళింటి దగ్గర ఉంటూ వాళ్ళని పని చేయిస్తూ వాళ్ళ చేత పనులు చేయించుకుంటూ అందరి దగ్గర మన్నలు పొంది ఇక్కడ 8వ తరగతి ఫస్ట్ ఫారం వరకు చదివాయి. చిగురిస్తున్న తమ పిల్లాడి ఆశలను మొగ్గదశలోనే తుంచేయకూడదని, ఎంత కష్టపడైనా ఇంకొంచెం చదివిద్దామని శ్రీకాకుళం ప్రభుత్వ కాలేజీలో పీయూసీలో చేర్పించారు.